సార్ కైకాల గారి మూర్తి ఎలా బాగా చిన్న బాగా అలవాట మా చిన్నప్పటి నుంచి మా నాన్న ఫస్ట్ ఫిల్మ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే రాముడు బ్యూటీలో రామారావు గారికి డూప్ దగ్గర వేశారు ఆయన ఫస్ట్ హీరో సినిమా మా నాన్న మొరటోడని తీసాము చాలా పర్సనల్ ఫ్రెండ్స్ లాగానే నేను లాస్ట్ ఆయన తోటి ప్రేమ్ నగర్ 50 ఇయర్స్ అయిన రోజు కాల్ చేసి ఐ వాజ్ జస్ట్ విషింగ్ హిమ్ అంటే వీళ్ళందరూ మోర్ దెన్ యాక్టర్స్ దేర్ లైక్ ఫ్యామిలీ ఫర్ అస్ రీసెంట్గా ఎప్పుడు కలిశారు కైకాల గారిని ప్రేమ్ నగర్ 50 ఇయర్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రోజు ఊరికే జస్ట్ విష్ హిమ్ ఐ కాల్డ్ హిమ్ అంటే ఆ సినిమాలో ఉండే యాక్టర్స్ ఎవరెవరు మిగిలి ఉంటే ఆ రోజు కలిశాను దట్స్ ద లాస్ట్ టైం మెట్ హిమ్ అప్పుడు కూడా పాప ఈ వాజ్ నాట్ వెల్ బట్ రియలీ సాడ్ సార్ ఒకే ఏడాదిలో వరుస సినీ నటులు కొలపడం సినీ నటులని కొలపడం ఎలా అనిపిస్తుంది సినీ లోటు సాడ్ సి డెత్ ఇస్ ఇన్ఎవిటబుల్ బట్ ఇట్స్ వెరీ సాడ్ దట్స్ ఆల్ దిస్ హ్యాపెనింగ్ వ్యక్తిగతంగా మీకు ఇలాంటి అనుబంధం ఉండేది పర్సనల్ ఫ్రెండ్సే జోక్లు వేసుకుంటాం అంతే దట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ అంటే డబ్బు తీసుకు సినిమా చేసినప్పుడు డబ్బు తీసుకోరు ఇక్కడ మా దగ్గరే వదిలేస్తారు తర్వాత తీసుకుంటానని రెండు మూడు సినిమాలు అయినా కూడా డబ్బు తీసుకోరు అసలు సో నైస్ ఈస్ బాగా గుడ్ రిలేషన్షిప్స్ వెంకటేష్ బాబు గారితో కూడా మీతో కూడా చాలా సన్నిహితం ఉండేది బాగా బాగా నాన్న అందరితోటి అంటే వి ఆల్ గ్రూ అప్ టుగెదర్ ఇన్ మెడ్రాస్ సో ఫ్రమ్ దేర్ ఇట్స్ మోర్ దెన్ యాక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్షిప్స్ కన్నా ఇవన్నీ పర్సనల్ రిలేషన్షిప్స్ యాక్టర్ ప్రొడ్యూసర్ కంటే మాకు ఇంకా ఎక్కువ అనుబంధం ఉండేది సినిమా వ్యక్తిగతంగా అనుబంధం ఉండేది అని దగ్గరపాటి సురేష్ బాబు గారు తమ ప్రగాఢ సానుభూతిని కైకాల కుటుంబానికి తెలిపారు కెమెరా పర్సన్ రాజ్ కుమార్తో యోగా ఎన్టీవీ హైదరాబాద్ నుంచి